యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అసలే చాలా సిగ్గరి. ఈ విషయం ఆయనే పలు సందర్భాల్లో స్వయంగా ఒప్పుకున్నారు కూడా. ఇక అమ్మాయిలన్నా వారితో మాట్లాడాలన్నా మన హీరోకు చాలా మొహమాటం. తనతో కలిసి పనిచేసే హీరోయిన్లలో ప్రభాస్ చాలా సన్నిహితంగా మెలిగింది ఒక్కరితోనే. ఆవిడే బాహుబలి స్టార్ అనుష్క. ఈ ప్రాజెక్టుకు 5 ఏళ్ళు కలిసి పనిచేయడం, అంతకు ముందు మిర్చి సినిమాకు వర్క్ చేయడంతో ఇద్దరి మధ్య స్నేహం మరింత బలపడింది. అయితే చాలా మంది వీరి సన్నిహితమైన స్నేహబంధాన్ని ప్రేమ అనుకున్నారు. ఈ విషయం పలు సందర్భాల్లో ప్రస్తావనకు వచ్చినప్పుడు అలాంటిదేమీ లేదని, తనకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరని ప్రభాస్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ నోట తొలిసారిగా గర్ల్ ఫ్రెండ్ అనే మాట వచ్చింది. నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఆవిడే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి తన అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఇంతకు ప్రభాస్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం. సాహో ప్రమోషన్లో భాగంగా ప్రభాస్ నచ్ బలియే 9 అనే హిందీ డ్యాన్స్ రియాలిటీ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షోలో జడ్జిగా ఉన్న రవీనా టండన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. రవీనా టండన్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన రోజుల్లో తెలుగులో పలు చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. చిన్న వయసులో ఆమె సినిమాలు చూసినప్పుడు ఆమెపై క్రష్ ఉండేదని, అందుకే ఆమెను తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని వ్యాఖ్యానించాడు ప్రభాస్. అంతేకాదు, ఈ డ్యాన్స్ రియాలిటీ షోలో ఓ పాటకు రవీనా టండన్తో కలిసి స్టెప్స్ కూడా వేశారు రెబల్ స్టార్. ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో జరిగిన సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనిల్ థడాని గురించి ప్రభాస్ ప్రత్యేకంగా చెప్పారు. ఆయన ఎవరో కాదు, సాహో సినిమా బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్. సాహో షూటింగ్ మొదలైన మొదటి రోజు నుంచి అనిల్ థడాని చిత్ర బృందానికి చాలా హెల్ప్ చేశారు. అనిల్ థడాని రవీనా టండన్ భర్త కూడా. 2004లో వీరి వివాహం జరిగింది. ఈ దంపతులకు 4 సంతానం. ఇక సాహో మూవీ విషయానికొస్తే, ఈ సినిమాని 350 కోట్ల బడ్జెట్తో యువీ క్రియేషన్స్ వారు రూపొందించారు. ప్రభాస్, శ్రద్ధా కపూర్, జాకీ ష్రాఫ్, నీల్ నితిన్, ముఖేష్, అరుణ్, విజయ్, చుంకీ పాండే, ఎవలిన్ శర్మ, మందిర బేడి తదితరులు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇండియన్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా సాహో 30 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సాహో సినిమాపై మీ అభిప్రాయాన్ని కమెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.